ಈಗ ಏನೋ ಬತವು ಇತ್ರ ಇತ್ರ ಇದ್ದ ಇದ್ದ ಮೈಕ್ ದಿಸ್ ಕರ ಅಣ್ಣ ಮೈಕ್ मुबारक अभिस्तना डबल बेड्रूम मीटर जनल रपिस्टर मल्लारेड्डी मल्ल इपरक सुधीर रेड्डी सुधीर रेड्डी रामदास रामदास द्रौपदी द्रौपदी अरवे गजाल अंत डबल बेड्रूम गूलगोटी अरवे गजाल गूलगोटी डबल बेड्रूम जगले गुंजुले పుస్తల అమ్మీ అప్పు తెచ్చి వడ్డీకి తీసుకొచ్చి కట్టాం కట్టిన తర్వాత గుంజుకున్నారు మళ్ళీ మీ డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తాము మీకే ఇస్తాము అనేసి కట్టి గుంజుకున్నారు పోలీసులు తీసుకొచ్చారు కొట్టిచ్చారు కేసులు అన్ని పెట్టిచ్చారు అయినా సరే ఊరుకున్నామండి ఇవాళ డబుల్ బెడ్ రూమ్ కట్టిన తర్వాత మాకు ఇవ్వట్లా వేరే ఇవ్వకుండా మేడ పెళ్ళాడికి ఇస్తున్నారు నిన్న మేడ పెళ్ళాళ్ళందరూ వచ్చి మేము తాళాలు పలకొడతాం ఇయ్యి కేసీఆర్ ఇల్లు అందరి కట్టిస్తానడా ఈ కొంతమందికి కట్టిస్తాను చెప్పిండా अंदर इन निरुपेदल इन कटिस्ता केसीआर आगे इन अंदर कटिस्ता केसीआर चपिंड कटनाई अवना मरी अंदर कटीयक पंचायत पेटे కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు ఇల్లు కట్టేయకుండా మీ మధ్య పంచాయతీ పెట్టారు ఆడ మీరు 100 మంది పేదలు ఉంటే 100కి 100 కట్టినంటే ఏదైనా పంచాయతీ ఉంటదా మరి ఒకవేళ పంచాయతీ లేకపోతే మీరు కేసీఆర్ ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తారు కదా అందుకోసమే మీరు మీరు కొట్లాడుకుంటుంటే ఆయన గడ్డన ఎక్కి కొట్టుంటాడు కొట్లాట పెట్టిండు అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ అమ్మ గతంలో ఇంద్రం మీన్ లని ఇచ్చారు ఇచ్చిరా ఇచ్చారు ఉన్నాయి కూడా అవి అవి ఎట్లున్నాయి ఉన్నాయి కూడా ఇప్పటికి ఇళ్ళల సంసారాలు చేస్తురు కదా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా బన్సిలాల్పేట ఈ ఏరియాలో ఎప్పుడు కూలిపోతుందో తెలియదు మశానా వాటి దగ్గర 10 ఫ్లోర్లు కట్టించాడు 10 ఫ్లోర్లు కట్టిరు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఇప్పుడు నేను చూపించిన కదా నిమ్మొచ్చి గోడలు కూలిపోయి వాళ్ళు భయం భయంగా బతుకుతారు డబుల్ బెడ్రూమ్లు ఇవి కూడా గంతే నీళ్ళల్లు ఉన్నాయి ఇవి నామ నిశానికి కట్టిండు గుర్తింపు గుర్తింపు నామ నిశానికి గోట్ల పెట్టి కట్టిండు కట్టి ఇదే మీ అందరికి ఇప్పుడు అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు చూపిస్తాడు పర్వతాపురపోలకు మేడిపల్లెలకు చూపిస్తాడు నారపల్లెలకు చూపిస్తాడు ఆ తర్వాత సింగారమలకు అందరికి చూపిస్తాడు ఇవే ఎప్పటిదాకా చూపిస్తాడు ఓట్ల అయ్యేదాకా నీకేం చెప్తాడు ఇదంతా ఓట్ల అయ్యేదాకా నీకేం చెప్తాడు ఓట్లల్లా ఇక మీరు అంత ఓట్లు వేసిరుగా దుర్మార్గునికి ఓటేస్తే జరాగురి జరా దండం పెడతావురమ్మ ఒకరు కాకపోతే ఒకరు అందుకుంటారు జరాగురి జరాగండి జరాగురి అమ్మా నేను చెప్తున్నా మీ బతుకే చెప్తున్నా జరా ఫోన్ బంద్ చేయి తల్లి
ఇగో అమ్మ ఒకప్పుడు కరెంట్ బిల్ 150 200 వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది 500 వేలు వస్తుంది కదా ఇప్పుడు నీకు ఎంత పెన్షన్ వస్తుంది 2000 రూపాయలు 2016 రూపాయలు పెన్షన్ వస్తుంది నీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఇప్పుడు కరెంట్ బిల్ 700 800 900 ఒకప్పుడు ఎంత వచ్చేది ఒకప్పుడు 85 75 45 150 100 అట్లా వచ్చేది 500 అయితే 600 పెరిగిందిగా 600 రూపాయలు అంటే నీ 2000 లకి 6000 తీసే 600 తీసేస్తే ఇంకెంత మిగులుతది 1400 1400 1400 మిగులుతది ఇయాల గ్యాస్ బుడ్డి ధర ఎంత ఉంది 1200 1280 రూపాయలు ఇది వరకు ఎంత ఉండే 400 రూపాయలు 500 450 400 ఇన్ లోక 700 600 ఈ 1300 ఈ ఎన్ని మిగిలినాయి నీ 2000 రూపాయలల్ల 700 మిగిలినాయి ఈ 700 లల్లో నీ ఉప్పు నిరపకాయ ధర ఈ కారం ధరలన్నీ పెరిగిపోయాయి దవాఖాన పైసలు అయిపోయినా రోగాలకు ఇప్పుడు ఇప్పుడు ఇంటి పన్ను నల్ల బిల్లు ఇవన్నీ కట్టాలిగా నేను చెప్పేదేనమ్మా ఈ అన్నిటితోటి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తుండు 2000 రూపాయలు నీకు ఇచ్చి వెనకకి గుంజుకొని పోతుండు అర్థమైందా వెనకకి గుంజుకొని పోతుండు కేసీఆర్ 2000 రూపాయలకు మీరు బోల్తా పడతిరా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు మీరు మోసపోతిరా గోసపడతారని చెప్తున్నా మీరు కేసీఆర్ ఏమనుకుంటుండు ఎరికేనా ఏ ఎడ్డి జనం నేను చెప్తే ఇంతనే ఉంటారు నమ్ముతానే ఉంటారు మళ్ళీ ఓట్లు ఇస్తారు నాకు అని అనుకుంటుండు మీరు పొరపాటున నేను చెప్తున్నా కదా ఈసారి మళ్ళీ 1000 రూపాయలు మాస్తాడు మల్లారెడ్డి వస్తాడు 1000 రూపాయలు మాస్తాడు లక్షల కోట్లు ఒక్క పైసా కూడా తక్కువ లేకుండా తీసుకోరి తీసుకోరి తీసుకొని ఏం చేయాలంటే అమ్మా నేను చెప్పాలి తీసుకొని ఏం చేయాలంటే ఒట్టేయమంటారు ఒట్టేయమన్నప్పుడు తీన్మార్ మల్లన మీద ఒట్టేరి మీరు నా మీద ఓకేనా సరే మీరు మనసులు అనుకోరి మల్లన మీద ఒట్టు మీకే వస్తా వేస్తామయ్యా అని చెప్పురి చెప్పి ఆడ ఓటేసినప్పుడు మనం లోపలికి పోతాం కదా లోపలికి పోతే ఓ పరద సాటు కడతారు కదా పరద సాటు ఉండదు ఓటేసినప్పుడు ఇంకా ఆడ లోపల ఎవరికి వేస్తున్న సంగతి ఎవ్వరికి తెలియదు మీకు ఇల్లు కట్టిస్తాను కేసీఆర్ మోసం చేసిండు మీకు భూములు ఇస్తాను మోసం చేసిండు మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిండు మీ ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడగాని మోసం చేసిండు మీరు కూడా పైసలు తీసుకొని పరద సాటు పోయి మోసమే చేయండి మీరు ఆ పైసలు కూడా మీయే అవునే ఆ పరద సాటు పోయి మనం ఏం చేయాలమ్మా మనం కూడా అదే చేయాలి ఇలా టమాటా 200 అండి నేను కార్ వేసుకుని ఉంటాను కొనుక్కోలేక ఇంటెత్తు కట్టుకోవాలి వచ్చిన 2 నెలలు తినాలి ఎట్లుందమ్మా కేసి ఆగావు కేసీఆర్ పరిపాలన మంచిగుందా మళ్ళీ ఒకసారి గెలిపించుకుందామా వద్దా సరిపోయిందా రెంట్ కాగకపోతే కేజీ బియ్యం 2 నెలలు తిన్న సార్ నువ్వు చెప్పా అక్కడ పర్వతపూర్లా గవర్నమెంట్ సీలింగ్ భూమి ఉందన్న 36 ఎకరాలు ఉన్నాయి 36 ఎకరాలు ఉంటే 2001 ఆ సీలింగ్ భూమిలో ఇల్లు లేని పేదోళ్ళకి ఇస్తామని చెప్పేసి 60 గజాలు పట్టాలు ఇచ్చింది అవును 2001 డేట్ కూడా ఉంది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చినాక కొంతమంది పెద్ద మనుషులు దాన్ని అడ్డుకొని ఏం చేశారు 2007 దాకా పొడిగించారు మళ్ళా 2007 సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు సర్పంచ్ చేసేటైనా నేను మళ్ళా ఇస్తాను చెప్పేసి ఆయన 2007 మళ్ళీ ఒకసారి ఇచ్చింది పట్ట 2000 ఇల్లు ఇచ్చినప్పుడు బీస్మెంట్లు కట్టుకోవాలి బీస్మెంట్లు కట్టుకుంటూనే ఉంటాయని అన్నారు అందరం బీస్మెంట్లు కట్టుకో వీళ్ళందరూ అక్కడ అడవి పెద్ద అడవి అన్న అక్కడ అడవిలో ఆ చెట్లలో సాఫ్ చేసుకొని నీళ్లు కూడా అందుబాటులో లేకుంటే చాలా దూరం నుంచి నీళ్లు కుండలతో తెచ్చుకొని బీస్మెంట్లు కట్టుకోరు పుస్తలమ్మి బీస్మెంట్లు కట్టినా తెలంగాణ వచ్చిన 2014 ఆ బీస్మెంట్లు అన్ని కూలగొట్టారు కూలగొడతప్పుడు 3 నెలలు ధర్నా చేసిన వాడు మా బీస్మెంట్లు ఎందుకు కూలగొడుతురండి చేసి ఇలా డంపింగ్ యార్డ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ కడుతున్నాం మీకే కట్టిస్తాం మీకోసమే కడుతున్నాం ఎవరికి ఏమని చెప్పేసి ఆ రోజు ఆమె ఇచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర అప్పుడున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ హామీ ఇచ్చినాక డబుల్ బెడ్రూమ్ కట్టిరు ఇప్పుడు కట్టి కూడా 2016 కట్టిరన్న ఇప్పుడు వరకు పంచలాయి కూలిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని పలిగిపోయినాయి ఆగమైపోయినాయి ఇప్పుడు ఏం చేసిరంటే గుట్టు చప్పుడు కాకుండా
మల్లారెడ్డి గాని కేసీఆర్ గాని ఒక 50 రూపాయల చీర వంశనే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ల మీటింగ్ లో ఎట్టి పంచారు. మరి నువ్వు ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్ లో ఎంఆర్ఓకి ఇచ్చి దొంగసాటం ఎందుకు ఇస్తున్నారు పట్టాలు? అవి కూడా మా ఊరోళ్ళకి ఏకుండా ఈ కార్పొరేటర్లు వీళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకున్న వాళ్ళకి సాటం ఇచ్చేస్తుండ్రు. ఇప్పుడు బహిర్గతంగా నువ్వు ఇస్తే మీ అందరం అడుగుతాం కదా వీళ్ళు ఎట్లా. ఇప్పుడు ఎంఆర్ఓ నేను అడిగిన నిన్న కూడా సరే మీరు ఎంత మందికి ఇచ్చారో లిస్ట్ అనియండి అలా మా పేర్లు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం అంటే కూడా ఆ లిస్ట్ కూడా ఇవ్వట్లేడు. కావాలంటే ఆర్టీఏ పెట్టుకో 30 రోజులలో ఇస్తా నేనైతే ఇయ్యను అని అంటాడు. అది మా భూములు అవి మా బేస్మెంట్లు అవి ఇక్కడ ఉన్న వాళ్ళందరి అలా కట్టుకున్న వాళ్ళం మాకిస్తా అన్నప్పుడు మాకేయాలి. ఇదే పర్వతపూర్లా గవర్నమెంట్ భూమిలో నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టినా డంపింగ్ ఆడ పెట్టినావు. పిడ్జాది కూడా గవర్నమెంట్ భూమి ఉంది ఆ ఊరోళ్ళకి అక్కడ కట్టియొచ్చు. మేడిపిల్ల గవర్నమెంట్ భూమి ఉంది వాళ్ళకి అక్కడ కట్టియొచ్చు. వాళ్ళ భూములలోనేమో లేఅవుట్ వేసి అలా కథ ఏంటంటే వాళ్ళకి మీరు పంచాయతీ కాదు కొట్లాడుకోవాలి అంతే అదే వాళ్ళ కథ. వాళ్ళు వచ్చేది పేదోళ్ళే వాళ్ళు వస్తారు వీళ్ళు సంవత్సరాల నుంచి అలానే ఉంటారు అలా కరెంట్ లేకుండా నీళ్లు లేకుండా తెచ్చుకొని ఆ డబుల్ బెడ్రూమ్లలోనే ఉంటారు వీళ్ళు తాళాలు వేసుకుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మా నాకు ఈ రూమ్ అలాట్ చేసిండు నువ్వు ఖాళీ చేయాలని వాళ్ళు వాళ్ళు కూడా పేదోళ్ళు వచ్చి వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా మాకు పట్టా ఇచ్చిండ్రు మీరు వెళ్ళిపోవాలని వాళ్ళు మీరు ఎట్లా వస్తారు మీ మా ఊరు రావద్దని మేము ఇది వారం రోజుల నుంచి అక్కడ కొట్లాట అయితేనే ఉందండి. నిన్న కొంచెం వర్షాలు తగ్గినాక ఎక్కువ మంది వచ్చారు వచ్చినాక ఈ విషయం ముఖంగా పోతేనే అసలైనోడికి ఆ ఇల్లు దక్కాలే. ఇంకా నేను చెప్పి ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే ఆ ఇల్లు ఉండే కూలిపోతాయి అని చెప్తున్నా. ఎప్పుడు చచ్చిపోతారో తెలియదనలా అవో అదో ప్రమాదం ఉంది. ఇప్పుడే నేను చూపించినాడా ఆడ చూపించిడికి వచ్చిన మామూలు చెప్తారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సీలింగ్ ల్యాండ్ కూడా ఉందన్న సీ నేనేమంటున్నా 60 గాలల్లో నీ జాగానికి ఇస్తే నువ్వే బ్రహ్మాండం కట్టుకుంటావు కదా నువ్వే బ్రహ్మాండం కట్టుకుంటావు. ఇప్పుడు గతంలో ఇంద్రమ్మ కట్టిన ఇండ్లు ఇప్పుడు పోయి చూడరు మంచిగున్నాయి. కట్టినా కూడా కనీసం కట్టే ఒకరు మన మంచి గడ్డే ఒడిచిపో. ఈ నోట్లే మన అల్లుడు వస్తే ఆడబంటాడు కొడుకుని ఆడుంటాడు కోడి పిల్ల ఆడగమ్తారని తెచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఈ మోసం పేరు మీద జరుగుతుంది. ఇప్పుడు నిజంగా అందరికి కట్టింటే ఏ పంచాది లేకపోవు. ఈ ఒక్క ఇల్లు కట్టిండి 20 మందికి చూపెట్టిండి అది. ఇక ఇదే పంచాది మీరంతా ఈ కొట్టుకుంటుంటారు. మీరు ఒకటి చేయాల్సింది ఒకటే అమ్మ ఈ దొంగకు మళ్ళొకసారి ఒకటే. నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినా ఎంత మోసం చేసినా ఈ దొంగకు మళ్ళొకసారి ఒకటేది. మల్లారెడ్డి ఇల్లు గిట్లనే ఉందా ఇప్పుడు? మల్లారెడ్డి ఇల్లు కాడ ఈ పంచాది ఎందుకు కొలేదు? మరి మొత్తం దోపిడి దొంగలు అమ్మా. నేను వస్తా నేను అక్కడికి వస్తా. మీ ప్రజల మధ్య ఎవడైతే తాకులాడ పెట్టినో వాళ్ళ సంగతి చెప్తాం. నేనే వస్తా స్వయంగా. ఇదే పరతాపురమే కాబట్టి పక్కనే కాబట్టి నేనే వస్తా. వాడు ఇండ్లు ఇస్తాడా సస్తాడా? మల్లారెడ్డిని ఆయన భార్యని ఆయన పిల్లల్ని ఒక్కరోజు సంసారం చేసుకోమన్నారు. అందులో అలా చేయమను. నిన్న మీడియాకి ఎక్కినాక ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టినారు. ఎవరు ఏడు కేసుకపోతారు? వాళ్ళు ఏడు కేసుకపోయినా తిండి అయితే పెడతారా? నన్ను వేసుకపోమన్నాయా? నేను వస్తా. ఇక్కడికి వచ్చాం కదా పోలీసు. నేను వస్తా ఉండండి.